రైట్ వెల్కమ్ బ్యాక్. ప్రజల యొక్క ఓట్లు వేయించుకొని ప్రజల యొక్క అభిష్టాలు ఏవైతే ఉన్నాయో, ప్రజల యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మరి అవి పట్టించుకోవాల్సిన ప్రథమ కర్తవ్యం ఆయా రాష్ట్రాలకు ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది, మరి యొక్క రాజకీయ ప్రతినిధులు కూడా ఉంటుంది. మరి ఎందుకని పెడచెవిన పెడుతూ ఉన్నారు అన్నది ఇప్పుడు మనం ఒకసారి లెట్ ఇస్ ఎగ్జామిన్. ఎస్, డాక్టర్ మధుసూదన ప్రకాష్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు శ్రీ అంబేద్కర్ యూనివర్సిటీ. మరి ఈ విధంగా మరి ముందుకు వెళుతూ ఉంటే ప్రజల యొక్క ఆశయాలు, వారి యొక్క కోరికలు, మరీ ముఖ్యంగా వారికి ఏం కావాలో అది చేసి పెట్టడమే ప్రభుత్వం చేయవలసిన ఒకవేళ పని అనుకుంటే, మరి కేవలం కోనసీమ జిల్లాకు మాత్రమే ఒకవేళ ఇలా కాకుండా మరి మిగతా అన్ని జిల్లాలలో కానీ, కొన్ని జిల్లాలలో కానీ, అడిగిన జిల్లాల్లో కానీ అంబేద్కర్ గారి పేరుని పెట్టకుండా మరి ఇలా సాధింపు చర్యలు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అన్నది ఒకవేళ ప్రశ్న అయితే మీ యొక్క ఆన్సర్ ఏమంటారండి ప్రొఫెసర్ గారు? ప్రొఫెసర్ గారు రైట్ ఓకే. భూసి వెంకట గారు మీరు స్పందించండి. వినిపిస్తుందండి మధుసూదన గారు? రైట్ ఓకే. భూసి వెంకటరావు గారు, భూసి వెంకటరావు గారు, మరి ప్రజల యొక్క అభిష్టం ఏదైతుందో, మరి వారు ఓట్లు వేయించుకునేటప్పుడు వారికి కావాల్సినవి మేము చేసి పెడతామంటూ కూడా కంపల్సరీగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మరి నిలబడే ఆ యొక్క క్షణంలో కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మీ ప్రాంతంతో పాటుగా మీ యొక్క ఆశయాలను, మీ యొక్క ఆసక్తులను పరిరక్షిస్తాం, మీకేం కావాలో మేము చూసుకుంటాం అన్నప్పుడు మాత్రమే కదా ఓటు వేసేది. మరి ఇప్పుడు వేసిన ఓట్లు వేస్ట్ అయ్యాయి అనుకోవచ్చు అంటారా? స్పష్టంగానండి. ఇప్పుడు జగన్ గారు ఈ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వారం రోజులు పండుగ చేయాలి, ప్రజలందరినీ దాంట్లో భాగస్వామ్యం చేయండి, అన్ని పార్టీలని, అన్ని ప్రజా సంఘాలని చెప్పి ఏదో పిలిపించారు. ఎవరు చేస్తారు పండుగ? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా కొత్త జిల్లా ఏర్పాటులో ఆనందంగా ఉంటే చేయొచ్చు, ఎవరు చేయరు కదా. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి దళితుడు గుండెలో కూడా ఇతను మన మనోభావాన్ని దెబ్బతీశాడు, మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు, అంబేద్కర్ని అవమానించాడు, కాబట్టి ఆ పండుగతో మాకు సంబంధం లేదు. ఇక మీరు అన్నటువంటి వ్యాలిడ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ప్రజల తాలూకా ఆశయాలని నెరవేర్చడం కోసం అని ఓట్లు అడిగినట్టు అడిగారు కాబట్టి చెయ్యాలి కదా అని మీరు అంటారు. నిజమే, అడిగేటప్పుడు మాత్రం అలా అడుగుతారు. పరిపాలనలోకి వచ్చిన చెప్పండి సార్. వచ్చిన తర్వాత వారు తదుపరి ఎన్నికలకి వెళ్ళడం కోసం సమాప్తం అయ్యేటువంటి దశలో కొత్తగా ఓట్లు కొత్త వర్గాల నుంచి ఓట్లు సంపాదించుకోవడానికి, కొత్తగా ఓట్లు కాదు కొత్త వర్గాల నుంచి, ఒకవేళ అంతేనంటారా? ఒకవేళ 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 ఎస్ ఎస్ ఒకవేళ అంతేనంటారా? లేకపోతే కోనసీమ అనగానే చాలా అందమైన ఊరు కాబట్టి, అందమైన పేరు కాబట్టి అంబేద్కర్ గారి పేరు దాని ముందు లేదా తర్వాత పెట్టడం అంత బాగుండదు అనుకున్న కోణం ఏమని మీకు అనిపించిందా? సార్ దుర్గాప్రసాద్ గారు, అంత మంచి భావం ఈ ప్రభుత్వంలో ఉంటే మనం బాగా అలాంటప్పుడు అనకాపల్లి ఆయన సందర్శించారు, అనకాపల్లి పెట్టచ్చు కదా. కోనసీమ అందమైన జిల్లా కాబట్టి ఆయన పేరు అక్కడ తగిలించడం కోనసీమ అందానితో అంబేద్కర్తో ఇబ్బంది అని వాళ్ళు అనుకోరు. కోనసీమ అందాల ముందు అంబేద్కర్ దగ్గర చేస్తారా? అంబేద్కర్ కంటే కోనసీమ అందాలు ముఖ్యమైనవి చెప్పని ఏమో అంటే, ఒకవేళ ప్రభుత్వం ధోరణి అలా ఉందేమో ఏమంటారు? వారికి వారికి అంబేద్కర్ పేరు ఈ రాష్ట్రంలో వినబడకూడదు. దళితుడు అనేవాడు అంబేద్కర్ కాకుండా ఈ ప్రభుత్వాలకి అంబేద్కర్ గారిదే కాదు దళితులది, ఏ పేరు పెట్టాలన్నా వాళ్ళకి వాళ్ళు పెట్టరు. రైట్, అందుకని సినయ్ గారు పెట్టే తప్ప వాళ్ళు కేవలం ఈ కోనసీమ అందాల గురించి గాని ఇంకో దాని గురించి కానీ ఆడండి. వారికి ఎస్సీలని చిన్నచూపు చూడటం అనేది సహజ లక్షణం. ఇంకొక విషయం అండి వెంకట్రావు గారు, ఇంకొక విషయం అండి,
ఎస్టీలను కానీ ఎస్టీలను కానీ చిన్న చూపు చూస్తున్నారు లేదా చిన్న చూపు చూస్తారు అన్న పదంలోనే తక్కువదనం ఉంది కదా అంటే ఎందుకనే తక్కువ చూస్తున్నారు వారు ఓట్లు వేయించుకున్నప్పుడు వారికి ఏం కావాలో వాళ్ళకి ఏం రావాలో అవి ఇవ్వాల్సిన ప్రథమ కర్తవ్యం బాధ్యత ఇవన్నీ వారికి ఉన్నాయి కదా ప్రభుత్వాలకు మరి ఎందుకని లేవు మేము చిన్న వాళ్ళం మా మీద చిన్న చూపు చూశారు మేము ఎప్పుడు చిన్న చూపే చూపడతాం అని ఎందుకని ఆత్మన్యూనతకు మీరు గురవుతున్నారు మీ ఓట్లు వేయించుకునే వరకు అండి అలా ఓట్లు వేయించుకునే వరకు ఆయన ఏమన్నాడు మీరు మా మేనమామలు అన్నాడు ఏది మేనమామలకు ఇచ్చేటువంటి గౌరవం ఎస్సీలు అందరూ మా మేనమామలు అని చెప్పి ఎస్సీలకు ఉన్నటువంటి అన్నిటినీ రద్దు చేశాడు కదా రైట్ ఓకే వెంకటరావు గారు అంటే ఏమంటారు దాని మానరికం ఎక్కడో కానీ వంగ తోట దగ్గర మాత్రం మానరికం కాదంటారా ఏదో సామెత కూడా ఉంది కదండి ఎక్కడైనా మామే కానీ వంగ తోట దగ్గర మామ కాదని చెప్పేసి ఒక సామెత ఉండనే ఉన్నట్లుంది అది ముందు చెప్పాను వెనక చెప్పాను మరి ఒక్కడ సార్ అదే ధోరణి రైట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కనిపిస్తూ ఉంది అందుకని ఆయన ఒక వైపుని దళితులని ఆర్థికంగా దెబ్బకొట్టాడు మానసికంగా దెబ్బకొట్టాడు ఇక్కడ అంబేద్కర్ గారి పేరు పెట్టడం ఆపేసి కావాలని తిరస్కరించి విజయ్ కుమార్ గారు ఎవరండి ఆయన అంబేద్కర్ రిజర్వేషన్ ఉపయోగించుకొచ్చిన ఆయన ముఖ్య నాయకుడు ముఖ్య అధికారక ఆయన చేత పని చేయించడం కట్టుకున్నాడు కదా ఆయన అడగకుండా ఉన్నారా ఆయన అడగకపోతే ఆయన తప్పు ఆయన మాట కూడా ఈయన వినలేదు అనురాధ మాట వినలేదు విశ్వరూప్ మాట వినలేదు ఎవరి మాట ఈయన ఎండు ఆయనకి కేవలం ఎవరైతే ఆయన చుట్టూ వంగ మాదిగలు ఉన్నారు కానీ వారి మాట ఆయన ఎండు ఆయనకి అధికారం వచ్చేసింది 151 సీట్లు వచ్చేసాయి రాబోయే దానికి నేను పునాది వేసుకున్నానని చెప్పి సంబరపడిపోతూ వీళ్ళని విస్మరిస్తా ఉన్నాడు ఖచ్చితంగా మరి కూట్లో రాయదీని వాళ్ళు ఏట్లో రాయదీస్తారా అంటే ఇప్పుడు చేయని ఏవైతే కోరికలు తీర్చడం అన్నది ఇప్పుడు ఏవైతే చేయలేకపోయినారో మళ్ళీ నెక్స్ట్ ఏమైనా మార్పు చేస్తే ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ ఏమైనా చేయగలరంటారా రైట్ సరే గారు అంటే కూట్లో రాయి తీరేని వాళ్ళు ఏట్లో రాయి తీయడానికి పనికొస్తారా సింపుల్ గా ఏమంటారు మీరు ఒక్కటి సార్ ఇప్పుడు అంబేద్కర్ గారిది ఒక భాగం అయితే మీరు చెప్తున్నారు కోనసీమ పెట్టడం అనేది ఎక్క ఈయన ఆ జగన్ గారి ప్రభుత్వమే కాదు ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు వైట్ అగ్నిస్ట్ టు దళితాస్ అనే దానికి నిదర్శనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలో ప్రాజెక్ట్ కి దామోదర్ సంజయ్ గారి పేరు పెట్టుంది సార్ దాన్ని తీసేసి వేరే అగ్రవర్ణాలది పెట్టుకున్నారు అదే విధంగా ఈ మధ్య కర్నూలు జిల్లాకి దామోదర్ సంజయ్ పేరు పెట్టచ్చు కదా అని కూడా కొంత ప్రచారం వచ్చింది దాన్ని అణిచేసాడు ఇప్పుడు కోనసీమకి అనే దానికి ఎందుకు వచ్చిందంటే కోనసీమలో దళితులు చైతన్యమై ఉన్నారు అంబేద్కర్ సిద్ధాంతాన్ని బాగా తెలుసుకో ఉన్నారు వీళ్ళు తెలుసుకోనుండి కూడా అక్కడ ఒక మంత్రి కూడా విశ్వరూప్ గారు సోషల్ వెల్ఫేర్ కి సంబంధించిన ఆయన ఉన్నాడు ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ది షెడ్యూల్డ్ కాస్ట్ కమ్యూనిటీ పీపుల్ కి కానీ అయినప్పటికీ ఆయన సోషల్ వెల్ఫేర్ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఆయన అర్హుడు ఆయన పోయి కూడా సీఎం దగ్గరికి కొంతమందిని తీసుకెళ్లి అడిగితే రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని కూడా ఖాతరు చేయలేదంటే ఆయన ఎస్సీలకి ఎస్టీలకి సంబంధించినటువంటి మంత్రులకు పదవులు కేవలం దీనికి అట్రా దీనికి బొమ్మలాగా తయారు చేసినట్టు వస్తున్నాడు కానీ పవర్స్ ఇచ్చే సమస్య లేదు ఆ భాగంలోనే కోనసీమకి అంబేద్కర్ గారి పేరు పెడతారని ఎవరు అనుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళ నైజం కాదు అది రైట్ సేనే గారు మరి అంటే గెలవడానికి గెలిచిన తర్వాత తీసుకున్నట్లయితే గెలవడానికి ముందేమో పురుల్లా గర్జించారు మరి గెలిచిన తర్వాత కాగిత పురుల్లా మారారు అనుకుంటే ఉన్న పరిస్థితి అనుకుంటే మీ యొక్క ఆన్సర్ ఏమంటారు దీనికి రైట్ సేనే గారు గెలవడానికి ముందేమో పురుల్లా గర్జించారు గెలిచిన తర్వాత ఏమో కాగితపు పురుల్లా మారారు అని అనుకోవచ్చు అంటారా జగన్ గారికి ఫస్ట్ లో వీళ్ళు గంప గుర్తుగా ఓట్లు వేసింది కరెక్టే ఈసారి చూడండి రావు అని
యాభై యాభై సీట్లు ఖచ్చితంగా పోతాయి. వాటిల్లో ముప్పై భాగం మంది ఎస్సీ ఎస్టీలు ఓట్లు వేయరు. నెక్స్ట్ తర్వాత అసలు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత అసలు వేయరు. కోనసీమలో ప్రశాంతంగా ఉంది, అంబేద్కర్ పేరు పెట్టకపోవచ్చు, ఆ జిల్లాలోనే మొట్టమొదటి దెబ్బ కొట్టేది దళితులే ఆయన్ని. అందుకని దళితులను అంత ఈజీగా, వాళ్ళకి శక్తి లేదు, వాళ్ళు మూమెంట్ చేయలేరు, వాళ్ళు ప్రశ్నించలేరు, వాళ్ళ ప్రజాప్రతినిధులు అసలు అడగలేరు, నేను కన్ను తెరిస్తే భయపడిపోతారని ఆయన అనుకోవచ్చు ఈవేళ. అది ఓకే, ప్రజాప్రతినిధులు ఆయనకు భయపడి ఉండొచ్చు, కానీ పబ్లిక్ భయపడదు. కానీ అంబేద్కర్ కంటే ప్రాణం ఇస్తారు. ఈ అంబేద్కర్ జిల్లాగా పెట్టడానికి ఆయనకు నష్టమేంటి సార్? అంటే దీనిలో అర్థమయ్యేది ఏంటంటే, జగన్ గారు కూడా ఆ దళిత వ్యతిరేకేను అనేది స్పష్టంగా అర్థమవుతుంది. లేదంటే ఇంత మంది పేర్లు పెట్టి అగ్రవర్ణాలు ఉన్నది, మన అల్లూరి సీతారామరాజు గారి పేరు కూడా పెట్టారు. ఒక దళితుడు దళిత కుటుంబంలో పుట్టినందుకు అంబేద్కర్ పేరు పెట్టడం లేదా? అంబేద్కర్ గారు పుట్టుక దళితుల్లో ఉండొచ్చు, ఆయన సేవ గాని, ఆయన ప్రయత్నాలు గాని, ఆయన భారతదేశానికి చేసినటువంటి సర్వీస్ గాని అన్ని కమ్యూనిటీస్ చేస్తున్నాడు, ఆయన జనరల్ గా చేస్తున్నాడు. మీరు ఈవేళ పరిపాలన చేస్తున్నారంటే కేవలం రాజ్యాంగమే, ఈ రాజ్యాంగం రచించినటువంటి ఒక మహానేతగా మీరు పేరు పెట్టచ్చు కదా? సరేనండి, చూడకూడదు అంబేద్కర్. సరేనండి సినయ్ గారు, మరి రాజ్యాంగం మరి రాజ్యాంగంలో కీలక, అంటే రాజ్యాంగ రచనలో కీలక పాత్ర వహించి మరి ప్రజాస్వామ్యానికి ఒక మంచి పట్టును ఇచ్చిన వ్యక్తి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదే రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి మరి నేనంతా బాగా చేస్తాను, ఎటువంటి నిష్పక్షపాతం ఉండదు, అందరూ నా వాళ్లే అనుకుంటూ కూడా మరి అందరూ నాయకులు ఒకవేళ రాజ్యాంగం మీద ఓటు అంటే ఒక ఒట్టు పెట్టి మరి ప్రమాణం చేసిన తర్వాత వచ్చిన తర్వాత మరి కనీసం ఇన్ని పేర్లు వచ్చినప్పుడు కనీసం వారి పేరు కూడా ఉండాలి కదా అన్న కనీస స్పృహ రాజకీయ నాయకులకి ఎందుకని కరువు అయిందంటారు? అవును సార్, ఎందుకంటే ఒకసారి మన ఫైనాన్స్ మినిస్టర్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఎడ్యుకేషన్ సింబలే అంబేద్కర్, ఆ ఎడ్యుకేషన్ కి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాలనే ఉద్దేశంలో ఒక చర్చ వచ్చింది. ఈ చర్చలో అసెంబ్లీలో అందరూ ఎవరెవరో ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఆర్థిక మంత్రి, అంబేద్కర్ పేరు పెట్టలా అక్కడే వీళ్ళు ఎంత వరకు ఇది అనేది అర్థమైపోయింది. అంబేద్కర్ విద్యకు ప్రపంచంలోనే విద్యకి చిహ్నం ఏంటంటే అంబేద్కర్, సింబల్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఈజ్ అంబేద్కర్. ఆయన పేరే ఎత్తలేదు, అప్పుడే మేము నిర్ణయించుకున్నాం ఫస్ట్ లోనే. అంటే జగన్ గారి ప్రభుత్వం దళిత వ్యతిరేకి అనేది, కాబట్టి అంబేద్కర్ పేరు కోనసీమ పెడతారని మేము ఎవరు అనుకోవడం లే, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ భాగంలో ఇందాక మనం మీరు చెప్పినట్లే అంబేద్కర్ జిల్లా పెట్టడానికి కొద్దిగా అజిటేషన్ చేస్తుంటే పోలీసులు వాళ్ళని పట్టుకోవడం ఏంటంటే సార్, అది ఆశాస్పదం కదా? రైట్ సేనయ్య గారు, సేనయ్య గారు అంటే ఇప్పుడు మరి ఒకవేళ మరి ఏపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం అనుకుంటే మరి ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా, ఏమి ఆన్సర్ ఉంటుందంటారు? ఒకవేళ దళిత వ్యతిరేక ప్రభుత్వం సార్, ఎందుకంటే ఎప్పుడో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో భూములు ఇచ్చారు, ఆ భూములను కూడా హౌస్ ప్లాట్స్ అనే దాంతో వైశాఖ ఈ జిల్లాల్లో ఎక్కువగా లాగేస్తారు, అన్ని జిల్లాల్లోనూ దళిత భూములు లాక్కున్నాడు, అది పట్టాలు డీకే పట్టాలున్న భూములన్నీ లాక్కున్నాడు, వాటికి రెమ్యూనరేషన్ ఏమి ఇవ్వలా, సరే ప్లాట్లు వేసిస్తున్నాడు. సరేనండి సినయ్ గారు, అంటే ఈ భూములు లాక్కున్నారని లేకపోతే అంటే భూములు లాక్కున్నారని లేకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయలేదనో కాదు, మామూలుగా ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఏమిటంటే ఒక డిమాండ్ అడుగుతున్నారు, మా జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెడితే చాలు అని ఒక డిమాండ్ మాత్రమే చేస్తున్నారు. 3 ఎకరాలు ఎందుకు ఇవ్వలేదు, లేదా 4 ఎకరాలు ఎందుకు ఇవ్వలేదు, అసలు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడగలేదు కదా? ఏం అడగడం లేదు సార్, అంబేద్కర్ పేరు పెట్టండి మహాన్ ప్రభు అని చెప్పి అడుగుతున్నారు. దానికి మీకు నష్టం ఏంటి అంటే జిల్లాలకు కూడా దళిత జాతిలో పుట్టినటువంటి వ్యక్తులకి జిల్లాల పేర్లు కూడా ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం సార్. లేకపోతే కర్నూలులో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టినావు, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెట్టినావు, ఆనెస్ట్ ముఖ్యమంత్రి అయిన దామోదర్ సంజయ్ కర్నూలులో పెట్టేదానికి పెట్టలేకపోయినావు. ఈవేళ కోనసీమకి మహానీయుడైనటువంటి భారతదేశం కాదు, ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కొనియాడుతున్న మహనీయుడు అంబేద్కర్ పేరు పెట్టడానికి కూడా మీరు వెనకాడుతున్నారంటే దళితులకు మీరు చేయరని చెప్పేసి అర్థమైపోతా ఉంది. ఇది ఈవేళ మీకు దళితులందరూ దృష్టిలోకి రాలేకపోవచ్చు, ఖచ్చితంగా ఇది ప్రతి దళితుడు గమనిస్తాడు. రేపు ఖచ్చితంగా ఫస్ట్ మీకు వ్యతిరేకులు అయ్యేది దళితులే, ఇది ఖచ్చితం రాసి పెట్టుకోవాలి ఈవేళ వైఎస్ఆర్ ప్రభుత్వం. రైట్ అండి సినయ్ గారు,
వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న దళితులు కూడా సార్ ఎమ్మెల్యేలు వీళ్ళు బాధగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడే స్వాతంత్రం లేదు. ఒకవేళ పదవులు ఇచ్చిన వాళ్ళకి ఫుల్ గా పవర్ ఇవ్వడంలా, హోమ్ మినిస్టర్ కి ఇవ్వడంలా, ఇంకొక మినిస్టర్ కి ఇవ్వడంలా, కనీసం వీళ్ళు స్వతంత్రంగా పనిచేసుకునే దానికి కూడా లేదు. కాకపోతే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతున్నారు కాబట్టి ఉండొచ్చు. వాళ్ళందరూ ఈ వేళ కోనసీమ అంబేద్కర్ పేరు పెట్టనని అడగలేకపోవచ్చు. కానీ విశ్వనాథ్ గారు వీళ్ళు వెళ్ళినప్పుడు ఒక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎస్సీ జనాభా సంబంధించినటువంటి ఒక మినిస్టర్ పోయి రిప్రజెంటేషన్ ఇస్తే ఆయనతో పాటు చాలా మంది వెళ్ళారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, త్రిమూర్తులు వీళ్ళందరూ కూడా మీరు కన్సిడర్ చేయలేదంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులకు కూడా మీరు ఇవ్వడం విలువడం లేదు. అంటే అంబేద్కర్ విషయంలో అదే వేరే ఒక రెడ్డితో ఒక చౌదరి గారితో పేరు పెట్టడం డెఫినెట్ గా చేసిండే వాళ్ళు. ఈవేళ అంబేద్కర్ గారు ఒక దళిత జాతిలో పుట్టినాడు కాబట్టి ఆయన ఎంత గొప్ప మహనీయుడైనా మీరు కన్సిడర్ చేయడం లేదు. కాబట్టి మీరు యు ఆర్ క్వైట్ అగెన్స్ట్ టు అంబేద్కర్. రైట్ సేనే గారు, ఎస్సీ ప్రజలు కూడా భావిస్తారు ఈ మూమెంట్ కూడా దగ్గరలో రాజుకుంటారు, డెఫినెట్ గా రాజుకుంటది. కర్నూలు దగ్గర రావాల్సింది, దామోదర్ సంజయ్ది. ఈవేళ కోనసీమ అంబేద్కర్ నాడడం లేదంటే అంబేద్కర్ విషయంలో డెఫినెట్ గా స్టేటే కాదు, ఇండియా మొత్తం కూడా మిమ్మల్ని చూసి మిమ్మల్ని అనుకుంటారు. కాబట్టి దయవుంచి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తీర్చి అంబేద్కర్ గురించి తెలుసుకొని రాజ్యాంగాన్ని మీరు గౌరవించినట్లయితే. రైట్ సేనే గారు, ఇంతసేపు మీరు మాట్లాడుతున్నారు, మళ్ళీ దయచేయండి, దయచేసి అంటున్నారు, మళ్ళీ డిమాండ్ అంటున్నారు. మీ దగ్గరే రెండు పదాలు వచ్చినప్పుడు, మీ దగ్గరే రెండు రకాల ధ్వనులు వచ్చినప్పుడు మీ డిమాండ్ ఎలా వస్తుంది అంటారు బయటికి? డిమాండ్ ఇట్ ఈస్ డిమాండ్ సార్, నాట్ రిక్వెస్ట్, డిమాండ్. కాకపోతే దయచేసి అనే పదము మనం అందరిని గౌరవంగా అంటాం. రైట్, అంటే అందుకని మీరు ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత తెలుసుకొని దళితులకి కూడా అన్ని అందరికి సమాన రైట్, ఈక్వల్ రైట్ గా, ఈక్వల్ న్యాయంగా, ఈక్వల్ జస్టిస్ గా మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అందులో మామూలు సాదా సీదా వ్యక్తులకు అడగడం లేదు. ఒక గొప్ప ప్రపంచ గోమలో గొప్ప వ్యక్తి అయినటువంటి అంబేద్కర్ జరుగుతున్నారు, అది మీరు కంపల్సరీగా ఇవ్వాల్సిందే. రైట్ మీకే నష్టం. రైట్ సని గారు లైన్ లో ఉండండి. ఎస్ ప్రొఫెసర్ గారు, డాక్టర్ మధుసూదన ప్రకాష్ గారు, మరి రాజకీయ నాయకులు, ఒకవేళ రాజకీయ నాయకులు మరి ఒకవేళ అడగలేని పరిస్థితిలో ఉన్నారు అనుకుంటే వారిని పక్కన పెడదాం. నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ మరి అంబేద్కర్ రైట్స్లో మరి కొంతమంది మరి ఐక్యత ఉందో లేదో మరి అడగలేకపోయారో అనుకుంటే వారిని పక్కన పెడదాం. మరి మేధావులు ఉన్నవారుగా వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా ఏం చేస్తుందంటారు? ఇప్పుడు కోనసీమలో ఉండేటువంటిది ఒక ప్రత్యేకమైన సంస్కృతి అండి. మీరు గనక ప్రతి పల్లెటూరులోకి వెళ్తే పల్లెటూరులో పెద్ద విగ్రహం ఉంటుంది, అంబేద్కర్ విగ్రహం. అంబేద్కర్ విగ్రహం పెద్దది ఉంటుంది, కింద అంబేద్కర్ పేరు కంటే పెద్దగా అక్కడ ఉండేటువంటి ఎవరైతే మంత్రి ఉన్నారో వాళ్ళ మంత్రి పేరు కింద ఉంటుంది అన్నమాట. అంటే మనం అంబేద్కర్ విగ్రహం చూసిన వెంటనే ఆ పల్లె అభివృద్ధి చెందేసింది అనిపిస్తుంది అనేటట్టుగా పడతారు. ఆ పల్లె దగ్గర నుంచి లోనకు ఉండేటువంటి రోడ్డు చాలా అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అంబేద్కర్ విగ్రహం నిలు విగ్రహం ఉంటుంది, అంబేద్కర్ పేరు చిన్నగా ఉంటుంది, కానీ అక్కడ ఉండేటువంటి మంత్రి పేరు చాలా పెద్దగా ఉంటుంది అంబేద్కర్ మీద. అక్కడ ఎలాగే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక అంబేద్కర్ ఉపయోగించుకుని ప్రజల యొక్క ఓట్లు తీసుకుని అక్కడ ఆ ప్రజలకు ఉపయోగపడేటువంటి స్థితి లేదు. అక్కడ సామాజిక వర్గ పరిస్థితి ఎలాగుంటుందంటే, అంటే నేను కోనసీమలో పుట్టినవాడుగా అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకున్నవాడుగా నేను ఏం చెప్తున్నా అంటే, అక్కడ మంత్రులు ఎస్సీ మంత్రులే, కానీ వాళ్ళు ఉన్నత వర్గాల కొమ్ము కాస్తున్నారు. ఉన్నత వర్గాల కొమ్ము మనకు ఇక్కడ ఓట్లు వచ్చేటప్పటికి ఎస్సీల మీద ఆధారపడుతున్నారు. అక్కడ ఆధారపడవలసి వచ్చినట్టు ఫైనాన్షియల్ గా వచ్చినప్పుడు వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ మాటలు వింటున్నారు. అందుకని మెజారిటీ పీపుల్ యొక్క ఐడియాలజీని పక్కన పెట్టేసి మైనారిటీ వర్గాలకి వాళ్ళు కొమ్ము కాస్తున్నారు అన్నమాట. ఈ విధంగా జరుగుతున్నది ఈ ప్రభుత్వంలోనే కాదు, ప్రతి ప్రభుత్వంలోనే. ఏంటంటే దళితులు ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడుతున్నారంటే, అది ఎస్సీ నియోజకవర్గమే, అందులో ఎస్సీ వాళ్ళే ఉంటారు, కానీ వాళ్ళు కేవలం నామ మాత్రపు అధికారాలు ఉంటాయి. వాళ్ళకి నామ మాత్రపు అధికారాలు ఉన్నప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి డైరెక్ట్ గా మాకు అంబేద్కర్ జిల్లాను చెయ్యండి అని అడగలేరు. ఎందుకంటే అడిగితే గనక వాళ్ళు ఒకవేళ అడిగినా వాళ్ళ మాట చెల్లదు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే కోనసీమ
జిల్లాకి అంబేద్కర్ పేరు కంపల్సరీ ఉంటుంది అందులో తేడా లేదు దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ప్రతి కాన్సెమిల్ ఎవరిని అడిగినా గానీ అంబేద్కర్ జిల్లా ఎందుకు పెట్టరు అంటారు ఇప్పుడు కాపోయినా గానీ ఇప్పుడే మన వాళ్ళు డైరెక్ట్ గా అడగాలని ప్రయత్నం చేస్తున్నారని ఉద్యమాలు జరుగుతున్నాయి ఇప్పుడు జరగకపోయినా గానీ భవిష్యత్తులో మాత్రం కాన్సీమకి అంబేద్కర్ జిల్లా అనే ఒక పేరు తప్పనిసరిగా జరుగుతుందని నేను చెప్పగలను ఎందుకంటే దీనికి సంబంధించినటువంటిది అందరి మేధావి వర్గం ఆలోచిస్తుంది తర్వాత విద్యార్థి వర్గం ఆలోచిస్తుంది అదే విధంగా పొలిటికల్ వర్గం ఆలోచిస్తుంది కానీ ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులు వాళ్ళకు ఉండేటువంటి పబ్బాను గడుపుకోవడానికి తమ పబ్బాను గడుపుకోవడానికి కేవలం ముందుకు వెళ్ళటం లేదు కానీ మిగతా వాళ్ళు కాన్సెంలో ఉండేటువంటి ప్రతి వాళ్ళ హృదయంలోని ఇది ఉంది అందువల్ల కాన్సెంకి తప్పనిసరిగా ఒక అంబేద్కర్ అనే జిల్లా అనే ఒక పేరు అనేది ఎందుకంటే అంబేద్కర్ ఒక ప్రొఫెసర్ గారు అంబేద్కర్ ఏదో సాదా సీదా వ్యక్తి కాదైన రైట్ ప్రొఫెసర్ గారు అంటే ఒకవేళ ఓకే సార్ కోనసీమకి ఒకవేళ కోనసీమకి అంబేద్కర్ గారి పేరు పెడితే కోటి రూపాయలు నష్టం వస్తుందా ఒకవేళ అంబేద్కర్ గారి పేరు పెట్టకుండా మళ్ళీ కోనసీమే అని కంటిన్యూ చేస్తే పది కోట్ల నష్టం వస్తుందా లాభం వస్తుందా మరి ఎలా ఎలా అనుకోవాలంటారు దీన్ని వాళ్ళకి అంబేద్కర్ పేరు పెట్టడం వల్ల నష్టం రాదు కోనసీమ ఉంచడం కోనసీమ అని పేరు ఉంచడం వల్ల నష్టం రాదు కానీ వాళ్ళకి ఏంటంటే కోనసీమ అంబేద్కర్ అని పేరు పెట్టడం వల్ల వాళ్ళకి లాభం కలిగి ఓట్లు బాగా పెరుగుతాయి అది మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే అది ఎస్సీ జిల్లా ఎస్సీ వాళ్ళ మెజార్టీ ఎక్కువ ఉంది తర్వాత అంబేద్కర్ ఇస్టుల యొక్క అంటే ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది అంటే మధుసూదన్ గారు ఇక్కడ అంటే ఇంకొక విషయం అండి ఒక వరుసలో అందరూ కూర్చున్నప్పుడు అందరికీ భోజనం పెట్టి అంటే అందరికి విస్తరాకులు వేసి అందరికీ అందరూ పదార్థాలు వడ్డించి అందరికీ మంచినీళ్ళు పెట్టి ఒక్కరికో లేకపోతే ఇద్దరికో పెట్టకపోతే ఎలా ఉంటుంది మరి అదేవిధంగా అడిగిన వారికేమో నో అని అడిగిన వాళ్ళకేమో మరి వడ్డింపులు చేయడం ఇదంతా ఎలా అంటే నేను అడిగేది ఏంటంటే ఇక్కడ మరి ప్రజల యొక్క ప్రజలకు ఏం కోరికలు కోరుతున్నారో అవి సక్రమైనవా కాదా చారిత్రాత్మకంగా ఉన్నా అంటే ఆల్రెడీ అక్కడ చరిత్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నడిచారు కాబట్టి అక్కడికి వచ్చి తిరిగాడు గారు కాబట్టి అక్కడ ఉన్న సామాజిక వర్గం కూడా అదే కాబట్టి అధిక భాగం వారి యొక్క డిమాండ్ కూడా అది కాబట్టి మరి ఎందుకని పెట్టలేదు అంటారు ఇదంతా వెనకాల పొలిటికల్ స్టంట్ అండి ఇది పొలిటికల్ స్టంట్ సాధారణంగా ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులు గట్టిగా అడగలేరు ఒకవేళ అడిగినా గానీ వాళ్ళు చేయడానికి ముందుకు రారు దానికి రాకపోవడం కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఉన్నత వర్గాలు వాళ్ళని మేనేజ్ చేస్తున్నారు మేనేజ్ చేయడం అది ఒక పదం గుర్తు రావట్లేదు ఎప్పుడైతే వాళ్ళ మేనేజ్మెంట్ వల్ల అధిక అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యొక్క ఐడియాని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు అనమాట ఇలా ఎప్పుడైతే ఏ ప్రభుత్వం అయితే అధిక ప్రజల యొక్క ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయలేదు ఆటోమేటిక్ గా ప్రభుత్వం అనేది మనుగడ సాగించడం అనేది కష్టం రైట్ ప్రకాష్ గారు లైన్ లో ఉండండి భూసి వెంకటరావు గారు బుగ్గగిల్లడం ఎందుకు మళ్ళీ బుజ్జగించడం ఎందుకు అందరితో పాటే అంటే ఆ యొక్క నలుగురితో పాటు నారాయణ అని ఎదురికితే మనకు మనువాదంలో ఏదో మనకు పదం కనిపిస్తుందో నలుగురితో పాటుగా మరి అందరితో పాటుగా ప్రకటించేస్తే పోతుంది కదా బుగ్గగిల్లడం ఎందుకు బుజ్జగించడం ఎందుకు అంటారు ఇది అంత అవసరం అంటారా వెంకటరావు గారు భూసి వెంకటరావు గారు రైట్ సేనే గారు లైన్ లో ఉన్నారా ఓకే సార్ రైట్ సేనే గారు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను వినే ఉంటారు అంటే ముందస్తుగా మరి బుగ్గగిల్లడం ఎందుకు తర్వాత బుజ్జగించడం ఎందుకు ఇప్పుడు ఒకటి సార్ అది వాళ్ళ నైజం సార్ ఈ పాలకులు అగ్రవర్ణ పాలకులు నైజం అది నైజం ఎందుకంటే వీళ్ళని గిల్లేది లేదు బుద్ధగించేది లేదు అసలు బుద్ధగించే సమస్య లేదు వీళ్ళని దళిత ప్రజలను బుద్ధగించే సమస్య లేదు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో ఒకటే వీళ్ళు ఎక్కడికి పోతారు వీళ్ళని నమ్మితే ప్రాణం ఇస్తారు కాబట్టి ఆ ప్రాణాలు నన్ను నమ్మారు కాబట్టి వీళ్ళు వీళ్ళకి అన్యాయం చేసినా వీళ్ళు ఓట్లు ఇస్తారు అంటే మరి నమ్మిన వారిని ఇలా చేయొచ్చు అంటారా అదే సార్ అదే వాళ్ళ నైజం నేను ఆ నైజం చేస్తున్నారు కానీ అది ఎంతో కాలం పనిచేయదు కాబట్టి ఈవేళ దళిత ప్రజల్లో కూడా దాదాపు చాలా మంది ఆ ఈ చర్యల్ని గమనించారు ఇప్పుడు నేను ఒకప్పుడు కూడా ఆ జగన్ గారి విషయంలో మనం డిబేట్ పెట్టాం ఇంతకు ముందు తెలుగుదేశం వాళ్ళు విమర్శిస్తే అప్పుడు జగన్ గారిని మనం సపోర్ట్ చేసినాం ఎందుకంటే అది తప్పు ఆ పట్టాభి గారు చేసిందని కానీ మనం నిజాలు మాట్లాడుతున్నాం ఈవేళ
ఆయన చేసేది ఎస్సీ ఎస్టీస్కి నష్టాలు జరిగే పనులు చేస్తున్నాడు. అవన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడడంలే. డిబేట్ లో కోనసీమ అంబేద్కర్ గారి పేరు పెడితే నష్టం వచ్చింది. ఏమి నష్టం వచ్చింది జగన్ గారికి? ఏమి నష్టం లేదు. ఆయన దళిత జాతిలో పుట్టాడు, ఒక మహర్ కుటుంబంలో పుట్టాడు. అది మహర్ కుటుంబంలో దళిత జాతిలోని ఒక ఉపవర్గము కాబట్టి ఆ దళిత వర్గాల్లో పుట్టిన వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు అనేది ఆయన ప్లాన్ ఉన్నట్లుంది. ఆయన 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 ప్లాన్ లో భాగమే అది. అందుకనే లేకపోతే కోనసీమ అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి నీకేంటి నష్టం? ఒక పైసా ఖర్చు లేదు, ఒక ఏమి లేదు, ఒక కన్ను ఒక ఇంకు ఒక బొట్టులో ఇసుకరేయడం ఇంకు మాత్రమే నష్టం. అదే కాకుండా నీకు అంబేద్కర్ పేరు కోనసీమకు పెట్టినందువలన నీకు ఎంతో ఉపయోగం తప్పితే నష్టం లేదు. అక్కడ ఉండేటువంటి అంబేద్కర్ పేరు పెట్టినాడని చెప్పి ఆ జనాభంతా ఏ పార్టీకి ఓట్లేరు, మొత్తం మీకే వేస్తారు. ఇంతకుముందు గంప గుత్తగా వేసిన వాళ్ళు ఈవేళ మీకు వ్యతిరేకమైనారు. చాలా మంది 50% దళితులు వ్యతిరేకమైపోయి ఉన్నారు. ఈ వ్యతిరేకమైన దళితులను కూడా మీరు మీకు ఓట్లు వేయించుకోవచ్చు. మీకు ఓట్ల రాజకీయం కాబట్టి అంబేద్కర్ గారిది రైట్. ఓకే సేనే గారు, అంతవరకు ఓకే. మరి సామాజిక వర్గం నుంచి, అంటే సామాజిక వర్గం నుంచి ఎలా అయితే ఇప్పుడు డిమాండ్ ఉందో మీ నోటి ద్వారా వినపడటం జరిగింది. ఓకే, మరి రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అనుభవిస్తున్నా, రిజర్వేషన్ల ప్రకారం మరి హోదాలు అనుభవిస్తున్నా, అదే రిజర్వేషన్ ప్రకారం అన్ని హంగులు ఆర్భాటాలు అనుభవిస్తున్న వారికన్నా కనీసం స్పృహ లేదా? వారి పేరు మీద ఒక జిల్లా ఉంటే బాగుంటుంది కదా అన్న గొంతుక, ప్రశ్నించే గొంతుక ఎందుకు లేదంటారు, ఎందుకు రాలేదంటారు? ఎందుకంటే సార్ అంబేద్కర్ గారు సాధించి పెట్టిన ఫలితాలను అనిపిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ రాజకీయ నాయకులు కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఐఏఎస్లు ఐపీఎస్లు కానీ, ఈ గ్రూప్ వన్ అధికారులు కానీ వాళ్ళంతా బానిసలు కాదు, వాళ్ళు స్వార్థపరులుగా తయారైనారు. అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకునే దానికి కూడా వీళ్ళు ఇష్టపడడం లేదు సార్. వాళ్ళ రూముల్లో కొంతమంది రాజకీయ నాయకులు ఎందుకంత వెగట వచ్చిందంటారు అంబేద్కర్ గారంటే వెగటగా సార్. అక్కడ ఏమో చిన్న తల్లిపాలు తాగి తల్లి రుమ్మును గుద్దే స్వభావం అన్నమాట వాళ్ళది. ఆ వాళ్ళని ఈవేళ జనాభా ఫస్ట్ గెస్టెడ్ సెకండ్ గెస్టెడ్ వరకు కింద ఎంప్లాయీస్ వరకు అంబేద్కర్ ని సిద్ధాంతాన్ని మోసుకెళ్తా ఉన్నారు. వీళ్లే ఫైట్ చేస్తా ఉన్నారు. పైవాళ్ళకి అన్యాయం జరిగినా వీళ్లే మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడాలి? ఒకరిద్దరు తప్పితే కాబట్టి వీళ్ళకి ఎలాగో ఎస్సీ ఎస్టీల్లో వాళ్ళకి వ్యతిరేకత ఉంది. వర్గ అగ్రవర్ణాల ఎడల దళితులకు వ్యతిరేకమైనటువంటి అగ్రవర్ణాల ఎడల ఎంత వ్యతిరేకత ఉందో, ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అంబేద్కర్ ఫలితాలను అనిపించి ఈ జాతులను మర్చిపోయిన ఈ బడ ఉద్యోగులకి ఉద్యోగుల ఎడలు కానీ రాజకీయ నేతలు కానీ దళితుల్లో వ్యతిరేకత ఉంది కాదనలా. కానీ అలాంటప్పుడు వాళ్ళు ఎట్లా అడుగుతారు అంబేద్కర్ గురించి అడగరు. జనాభా పబ్లిక్ ఫస్ట్ గెస్టెడ్ సెకండ్ గెస్టెడ్ ఇంకొక ప్రశ్న కూడా అండి, ఇంకోటి ఇన్ జనరల్ గా ఆలోచిద్దాం. సో అంటే ఒక జిల్లాకి ఒక నాయకుడి పేరు పెట్టినప్పుడు, ఇంకొక జిల్లాకి ఇంకొక నాయకుడి పేరు పెట్టినప్పుడు, ఇంకొక జిల్లాకి దివంగత నాయకుల పేర్లు పెట్టినప్పుడు, ఈ జిల్లాకి ఈ నాయకుడు లేదా ఈ మహాజన మరి మహానుభావుడి పేరు పెట్టాలి అన్న స్పృహ ఎందుకని కరువైందంటారు? మీకు చెప్పాను, ముఖ్యమంత్రుల్లో చేసిన వాళ్ళలో ఇద్దరు పేర్లు ఆల్రెడీ పెట్టేసుకున్నారు, రామారావుది వైఎస్ఆర్. కానీ హానెస్ట్ గా ఉన్నటువంటి దామోదర్శన్ చేసి కర్నూలు వాసి మా నిజాయితీ పరుడైన ముఖ్యమంత్రిగా ఒక గుడిసెలో వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. చనిపోయేటప్పుడు గుడిసెలోనే చనిపోయాడు, ఒక్క పైసా లేకుండా. బీసీస్ కి రిజర్వేషన్ ఇచ్చాడు, అదే విధంగా అనేక వర్గాల ప్రజలకు చాలా ఉపయోగం చేశాడు. అలాంటి వ్యక్తిది కర్నూలుకి పెట్టలా అంటే అక్కడ వాళ్ళ చూడండి, అది ఎక్కడ కుల వ్యవస్థ వచ్చింది అడ్డం. ఎక్కడ ఈయన దళిత కుటుంబంలో పుట్టాడు కాబట్టి ఈయన పెట్ట కర్నూలుకి. అదే విధంగా అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, ప్రపంచంలో ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆయన ఈవేళ ఇదేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి కూడా ఆయన విగ్రహం పెడుతున్నారు, ఆయన జయంతులు చేస్తున్నారు. ఆయన అదే విధంగా భారతదేశంలో రాజ్యాంగం మీదనే పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ మీ ముఖ్యమంత్రులు కానీ మా ప్రధానమంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ రాజ్యాంగం పరంగానే న్యాయస్థానాలు చేసి ఈ న్యాయస్థానాల తీర్పులు కూడా మీకు ఫేవర్గానో వ్యతిరేకంగానో వస్తున్నా కూడా అదంతా ఎవరు ఫలితం? అంబేద్కర్ గారు చెమటను ఓర్చి రాజ్యాంగం రాసి భారతదేశానికి ఇస్తే దాని మీద భారతదేశ పరిపాలన జరుగుతూ ఉంది.
అదే విధంగా మీరు లోన్లు తీసుకున్నటువంటి రిజర్వ్ బ్యాంకును స్థాపించింది కూడా అంబేద్కరే, ఎంప్లాయ్మెంట్ స్థాపించింది అంబేద్కరే, ఈ తర్వాత స్త్రీలకి మెటర్నిటీ లీవ్ కానీ అనేక హక్కులు ఈవేళ 12 గంటలు ఇది 8 గంటలు చేసింది కార్మికులకు ఆయనే. అలాంటి గొప్ప వ్యక్తి పుట్టుక దళితుల్లో కావచ్చు, అది మనం చూడకూడదు. ఆయన చేసిన సమాజానికి చేసినటువంటి సేవ ఎలాంటిది, అదే విధంగా వేరే దేశాలు కాదు భారతదేశానికి ఆయన ఏం చేశాడు, ఆయన మహోన్నతుడా కాదని చెప్పి చూసైనా ఆయన పేరుని భరించిన అవసరం లే. మీరు ఆయన చేసినటువంటి దేశానికి చేసినటువంటి సేవని గుర్తించైనా ఆయన పేరు కోనసీమకు పెట్టాలి. అసలు కోనసీమకే కాదు, ప్రతి ఇన్స్టిట్యూట్ అంబేద్కర్ పేరు పెడితే మీకే గౌరవం, మీకే విలువ వస్తుంది. పెట్టలేదంటే మీకే నష్టం, మీకే చెడ్డ పేరు. మీకు దళిత వ్యతిరేకత ఆల్రెడీ పడిపోయింది. ఈవేళ అంబేద్కర్ కోనసీమకు కానీ అంబేద్కర్ పేరు కానీ పెట్టకపోతే పూర్తిగా మీరు దళిత వ్యతిరేకే. మేమందరం ప్రకటిస్తాం, మేము కూడా ప్రతి దగ్గర ఈవేళ చర్చలు జరుగుతున్నాయి. ప్రతి ఈవేళ ఉద్యోగస్తుల్లో కానీ అటెండర్ నుంచి ప్రజల్లో కానీ ఏందయ్యా ఒక కోనసీమ అని రాలేదు, జనరల్ పీపుల్ లో ఏదో ఒక జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టమంటే పెట్టలేకపోతున్నాడు అండి ఈయన అని చెప్పేది వస్తా ఉంది. అది మీకు నష్టం కానీ మీ వైసీపీ పార్టీకి కానీ తెలుగుదేశానికి కానీ ఇంకొక దేశానికి కానీ ప్రతి పార్టీకి ఎవరైతే అంబేద్కర్ ని విస్మరిస్తారో ప్రతి ఒక్కరికి అది నష్టమేను. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడైనా కళ్ళు తెచ్చుకొని మేల్కొని కోనసీమకి అంబేద్కర్ పేరు పెట్టాలనేదే ఈవేళ ఎస్సీ ఎస్టీల డిమాండ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కళ్ళు తెరవండి ఇప్పటికైనా. మా అందులో ఆ కోనసీమలో అంబేద్కర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని బాగా పుచ్చిపుణుకున్న వాళ్ళు వాళ్ళు చైతన్యం ఇంకా ముందుకు వచ్చారంటే ఏం జరుగుతుందో తెలియదు. మీకు ఒక్క సీటు కూడా రాదు అంబేద్కర్ పేరు పెట్టకపోతే వాళ్ళు కానీ చైతన్యం అయి మూమెంట్ తీస్తే. కాబట్టి ఆ మూమెంట్ వచ్చిన దాకా మీరు ఎదురు చూడద్దు. ఇప్పుడే పెట్టినారనుకోండి, అంబేద్కర్ పేరును ప్రకటించేశారనుకోండి, మీకు గౌరవం ఉంటుంది, మొత్తం మీకు ఓట్లే కాబట్టి కావాల్సింది, ఉన్న దళిత వర్గాలన్నీ మీకు ఓట్లు వస్తాయి. కాబట్టి మీరు అంబేద్కర్ గారిని గుర్తించండి. ఈవేళ మీరు మీ తెలివి చాలా తక్కువ, మీరు చాలా మేధావులు అనుకుంటున్నారు. న్యాయస్థానాల్లో అంబేద్కర్ ఫోటో పెడుతున్నారు, సినిమాలు తీసేటువంటి సినిమాల్లో అడగకుండానే వాళ్ళే ఆయన ఫోటోలు పెట్టుకుంటున్నారు, పోలీస్ స్టేషన్లో ఆయన పేరులో ఆయన ఫోటోలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ కులం చూడడం లేదు, వాళ్ళు ఆయన యొక్క విలువను గుర్తించారు. ఒక ముఖ్యమంత్రిగా మీరు ఆయన విలువను గుర్తించుకొని ఆయన్ని కోనసీమకు ముఖ్యమంత్రి ఆయన అంబేద్కర్ గారు పేరు పెడితే మీకు మంచి జరుగుతుంది, తప్పితే నష్టం జరగదు. కాబట్టి మీరు కోనసీమకి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని దళిత ప్రజల అందరి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రైట్ అండి, పటప్సినే గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మరి డాక్టర్ మధుసూదన ప్రకాష్ గారు కూడా ధన్యవాదాలండి, బూసి వెంకట్రావు గారు కూడా ధన్యవాదాలు. మరి మొత్తానికి ఆయా ప్రజల యొక్క మరి ప్రాంతీయ అదేవిధంగా మరి భౌగోళిక మరి రాజకీయ ఆర్థిక అన్ని రంగాల నుంచి కూడా అన్ని విధాల నుంచి కూడా మరి వారికి ఏవైతే డిమాండ్ ఒక డిమాండ్ బయటికి రావడం జరిగిందో ఆ డిమాండ్ను అనుసరించాల్సిన తక్షణ కర్తవ్యం బాధ్యత మరి నైతికత కూడా ఆ ప్రభుత్వానికి ఉంది అంటూ కూడా వక్తలు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా మరి గెలవడానికి ముందు గెలిచిన తర్వాత కూడా మరి అదేవిధంగా రాజకీయ నాయకులు మరి ఏ విధంగా వాగ్దానాలు ఇచ్చున్నారో ఆ ప్రాంతానికి కూడా మరి ఏమైనా వాగ్దానాలు ఇచ్చి ఉన్నారో ఆ వాగ్దానాలలో కూడా మరి ఇది కూడా ఒకటి ఉన్నట్లుగా కూడా మరి వక్తలు తమ అభిప్రాయంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో వారి యొక్క ఆశలను వారి యొక్క ఆకాంక్షలను నెరవేర్చాల్సిందిగా లేని పక్షంలో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామంటూ కూడా అది ఓట్ల రూపంలోనే కంటికి కనిపించబోతోంది అంటూ కూడా వారు చెప్పిన మాట. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.